ఏదన్నోటి వేడివేడిగా కడుపులో పడితే మంచిగుండు అనిపిస్తది కదా. అందులో రోడ్డు మీద దొరికే బండి మీద తిండి తింటే అయితే మస్తు మజా అత్తది కదా. మన దోస్తుగాళ్ళతోనో చెల్లెతోనో అక్కతోనో తమ్ముడితోనో ఎవలో ఒకళ్ళతోటి మాపటేళ్ళ అట్లా బజార్కు పోగానే బండి మీద మస్తు తీర్ల తిండ్లు కనబడతాయి. ఇక గండ్ల ఏది తినాలో కూడా అర్థం కాదో పరి. అయితే మిర్చి బజ్జీ పకోడీ గిట్లా మస్తు రకాల తిండ్లు కనబడతాయి కూడా. ఎక్కువ మందికి అయితే ఓదాని మీదనే కన్నుంటది. అదే ఏంటిదనుకుంటురా గదేనుల్ల సమోసా. ఇక సమోసాలు బండి మీద ఏడి ఏడి నూనెలా అటు మర్రేసి ఇటు మర్రేసి తిప్పుకుంటా తిప్పుకుంటా బయటికి తీయంగానే పొగలు పొగలుగా అక్కుకుంటా మనల్ని తిందురమ్మని పిలుతా ఉంటాయి. ఇగో పిల్ల గప్పటి నుంచి తిండిలో లాప్తలేవు కదా, ఏమైంది గీ పిల్లకి? ఏపాటో ఆకలైతున్నట్టున్నదిగా గీ పిల్లకి, గందుకనే గిట్ల మాట్లాడుతుంది అనుకుంటురా? కాదుల్లా, అసలు ముచ్చట చెప్తా పారి. మామూలుగా అయితే సమోసాలు చిన్న సైజులు ఉంటాయి, లేకపోతే కొంచెం పెద్దగా మీడియం సైజులు ఉంటాయి. కానీ గిక్కడో సమోసా అయితే మస్తు పెద్ద ఉందిల్లా. ఎంత పెద్దగంటే దాన్ని చూడటానికి రెండు కళ్ళు కూడా సాలయంటే నమ్మురి. ఇక గంత పెద్ద సమోసాని చెయ్యాలని ఓ స్వీట్ షాప్ ఓనర్ కి ఆలోచన వచ్చింది. ఇక సమోసాని ఏకంగా 12 కిలోల బరువుతో చేసిరట. అంతేకాదు గిది తిన్నోళ్ళకి ఓ మంచి ఆఫర్ కూడా ఇచ్చిండు. 12 కిలోల బరువున్న బాహుబలి సమోసాను 30 నిమిషాలలో తిన్నోళ్లకు 71,000 రూపాయలు ఇస్తానన్నాడట. ఇక గిదంతా ఉత్తరప్రదేశ్ లా మీరట్ జిల్లాలో జరిగింది. ఇక గైన పెట్టిన ఆఫర్ మంచిగానే ఉన్నది, గాని గంత పెద్ద సమోసా తినడంటే కట్టం అనిపిస్తుంది అనుకుంటురు. గిరాకి వెరుగన్నం చేసిండో లేకపోతే చెప్పన గైన హోటల్ అందరి కంట్ల పడి ఫేమస్ గానికి చేసిండో, గాని గ ఓనర్ అన్న చేసిన పనికి అందరు ఫిదా అవుతున్నారట.